कल्लूर ने प्रत्येक जिला चेयालनी तेलंगाना कांग्रेस पार्टी नेता पोंगुलेटि सुधाकर् मुख्यमंत्री केसीआर को विनती पत्रं अंदिंचारु। वैरा जिल्ला चेयटं वल्ल कादनि अनेक निवेदिकलु इच्चिना वैरानु जिल्लागा चेयटान्नि आयन तप्पुपट्टारु। कल्लूरును జిల్లాగా చేయడానికి అన్నహృతులు ఉన్నాయని దాన్ని ప్రత్యేక జిల్లాగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు। నేపథ్యం గతంలో సమితి హెడ్ క్వార్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇష్యూ గానే అన్ని కూడా అక్కడ హెడ్ క్వార్టర్ అన్ని కూడా చెప్పడం జరిగింది। వారు దానిపైన మరి సానుకూలంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని చెప్పడం జరిగింది। కల్లూరు ఆర్డీఓ డివిజన్ ని కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలి వైరాబదులు అని వారికి నా విజ్ఞాపన పత్రంలో విన్నవిస్తూ ముఖ్యంగా ఈ నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో గార్ల బయ్యారాని కూడా దేశపై మెహబూబాబాద్ లో పెట్టడానికి ముసాయిదాలో పెట్టారు। ఇప్పుడు లేటెస్ట్ గా భూపాలపల్లిలో వెంకటాపురం వాజేడు చెర్ల ప్రాంతం కూడా మరి కలపాలనేదో కొంతమంది ఏదో విజ్ఞప్తులు చేస్తున్న నేపథ్యం ఈ రకంగా కలుపుకుంటూ పోతే ఖమ్మం జిల్లా నైసర్గిక స్వరూపం ఇప్పటికే పక్క రాష్ట్రం చంద్రుడు చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం మరి ఏడు మండలాలు కలిపేసింది పోలవరం ప్రాజెక్ట్ పేరుతో। ఇప్పుడు నేను చెప్పిన లెక్క ప్రకారం గార్లపై బయ్యారంపై వాజేడు వెంకటాపురంపై ఇవన్నీ పోతే ఖమ్మం చివరికి దానికి అస్తిత్వం కోల్పోయే పరిస్థితి। చాలా ఉద్యమాలకి 69 లో కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ తో ఆత్మగౌరవంతో ఖమ్మంలో తెలంగాణ పోరాటం స్టార్ట్ అయ్యింది। ఖమ్మం ఎంతసేపటికి త్యాగం చేసే జిల్లాగా రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది అనుకోవాలి। ఇప్పుడు పోలవరం ముంపుతో ఈ డిజైన్ తో గడితే ఇప్పుడు భద్రాచలం దుమ్ముగూడెం మరి మనుగూరు కూడా మునిగిపోయే ప్రమాదం ఉందని సిఎస్ గారికి నేను చెప్పడం జరిగింది। రీడిజైన్ చేయాలని చెప్పి రెండు సభలు ఆమోదం చేసిన తర్వాత కూడా మరి దానికి మీద ఎలాంటి మాట కూడా మాట్లాడలేదు ముఖ్యమంత్రి గారు గాని రాష్ట్ర ప్రభుత్వం। మరి భద్రాచలం ముంపుకి గురికాబడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పోలవరం కూడా రీడిజైన్ చేయాల్సిన అవసరం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ రోజు మరి ఇప్పుడు మరలా గార్ల బయ్యారం మరి వాజేడు వెంకటాపురం ఇవన్నీ కలుపుకుంటూ పోతే ఖమ్మంలో చాలా అశాంతియుతమైనటువంటి వాతావరణం ప్రజల్లో ఒక అభద్రత ఆందోళన ఉన్నటువంటి ఇదేత్వాలు మేము ఏం పాపం చేసినాం ఖమ్మం జిల్లా వాళ్ళనే ఫీలింగ్ స్టార్ట్ అయింది। కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదు।